జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే పిఏ తనపై కత్తితో దాడి చేశాడని హంగామా సృష్టించిన నిషా కేసులో అన్ని ఫేక్ గా పంచగుట్ట పోలీసులు తేల్చారు. కావాలని ఆమె విజయసింహపై ఆరోపణలు చేస్తుందని తెలిపారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిషా తనవి తప్పుడు ఆరోపణలు కావని ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. తనపై అపోహాలు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. దాడిలో బాధ అనుభవించింది నేను, అవాస్తలు పడుతుంది నేను అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. తనకు పోలీస్ శాఖపై నమ్మకం ఉందని, తనపై ఇలానే తప్పుడు వార్తలు సృష్టిస్తే డీజీపీని కలిసి న్యాయం చేయమని వేడుకుంటానని తెలిపింది. మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు మీరు ప్రకటించుకుంటే దానికి తప్పు నాది కాదు, ప్రకటించిన వాళ్ళదే తప్పు. ఒకవేళ మీరు ఇట్లానే నా మీద ఏదోదో నిందలు వేస్తూ ఉన్నారనుకోండి, నేనైతే డైరెక్ట్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి సార్ కాళ్ళ మీద పడన్నా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటాను. ఇంకొకసారి మాత్రం ఇట్లా ఆడపిల్ల మీద ఇట్లా లేనిపోని అబండాలు వేయకండి. మీరు అనుభవించింది నేను, ఆ అవస్థ పడుతుంది నేను, ఇప్పటికీ పడుతూనే ఉన్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు నిషా. నేను ఇప్పుడే రామారామ అనుకుంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. వచ్చి రాగానే నా మీద ఏవేవో అపోహలు ప్రకటి